हेलो फ्रेंड्स, वेलकम बैक टू हेचमके किचन्स। नेनु ईरोजु मीकु वेरैटी डिश पनीर करी एला चेयालो चूपिंचबोतुन्नानंडि। चाला अंटे चाला सिंपल अंड टेस्टी रेसिपी अंडि इदि। रोटीलोकैना, मामूलु बगार रैस्लोकैना, चपातीलोकैना चाला अंटे चाला बागुंटुंदंडि। सो मुंदुगा प्रासेस केल्ले मुंदु एवरैते ना चानल कोत्तगा चूस्तुन्नारो सब्स्क्राइब चेसुकोंडि, षेर चेयंडि, लैक् चेयंडि, कामेंट चेयंडि। पक्कनुन्न बेल् ऐकान् मात्रं क्लिक् चेयडं मर्चिपोकंडि। नेनु ए वीडियो अयिते मीकु अप्लोड् चेस्तुन्ना वेंटने नोटिफिकेशन वच्चेस्तुंदि। सो प्रासेस लोकि वेल्लिपोदामा। ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలండి, ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకోవాలి। మీడియం సైజుగా కట్ చేసుకున్నానండి, మరీ చిన్న కాకుండా కొద్దిగా పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి ముక్కలు। ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్, అలానే కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు। ఇవి వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి పన్నీర్ని। ఇలా మిక్స్ చేసుకొని ఒక 30 నిమిషస్ మనం పక్కన పెట్టేసుకోవాలి। అప్పుడు ఈ కారము పసుపు ఇవన్నీ బాగా పడతాయండి పన్నీర్కి। సో పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలండి। ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ఉంది కదండి, 30 నిమిషస్ నేను కలిపేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పన్నీర్ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి। ఈ పన్నీర్ అనేది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి, పిల్లలకి కూడా మంచిదండి। సో వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, కర్రీతో కాకుండా ఇలా ఫ్రై చేసి పెట్టినా కూడా తింటారు ఇష్టంగా। సో వీక్లీకి ఒకసారి పెట్టండి, మంచిదండి హెల్త్కి। సో ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయింది కదండి పన్నీర్ అనేది। సో ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి, ఈ విధంగా తీసుకొని మెల్లగా పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేస్తున్నానండి, అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను। ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి। పువ్వు ఒకటి, మరాఠీ మొగ్గ, కొద్దిగా చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి। ఇందులో ఒక పెద్ద సైజ్ ఆఫ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి। సో ఈ విధంగా కలుపుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని మనం పచ్చివసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా। ఇందులో యాక్చువల్లీ స్కిప్ వీడియో అనేది కొద్దిగా స్కిప్ అయిందండి, ఇందులో కొద్దిగా కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం బాగా చేసుకోవాలండి। యాక్చువల్లీ ఈ వీడియో అనేది కొద్దిగా స్కిప్ అయిపోయింది, సో అందుకే చెప్తున్నాను। కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కొద్ది గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చింది కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇందులో ఒక కప్ ఆఫ్ టమాటో పూరీ వేసుకోవాలండి, నేను 2 టమాటోస్ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వేస్తున్నాను। వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, ఒక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలండి, సో పై ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు। ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయింది కదండి, చూసారు కదా ఉడుకుతుంది, ఆయిల్ అనేది కూడా పైకి వచ్చింది కదండి। ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి। ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి, యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు మనం పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పన్నీర్ ముక్కలు ఇందులో వేయాలి। ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి, మరీ ఎక్కువ మిక్స్ చేయకూడదండి, పన్నీర్ అనేది మెత్తగా అయిపోతుంది। సో ఈ విధంగా లైట్గా మిక్స్ చేసుకొని మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి। సో ఈ విధంగా ఉడుకుతుంది కదండి, సో ఆల్మోస్ట్ మనకి పన్నీర్ అనేది కుక్ అయిపోయింది। సో లాస్ట్కి కొద్ది కొత్తిమీర వేసుకోవాలండి పైన, ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। సో చూసారు కదా ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ ఎంత బాగుందో చూడడానికి, చాలా మంచి కుక్ అయిందండి। సో మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి।
ఇంక మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.